గమనించాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వితండ వాదన, ఉప్పుడు బియ్యం కొనదట, ఉప్పుడు బియ్యం ఎందుకు కొంటది, ఎప్పుడు కూడా బియ్యం కొనదు కేంద్ర ప్రభుత్వము, ఎప్పుడైనా వడ్లు మాత్రమే కొంటది. అదే వడ్లకు గ్రేడ్ ఏ గ్రేడ్ బి రెండు రకాలుగా ఆ గ్రేడ్లను వర్గీకరించి దాంట్లోకి రేట్లు నిర్ణయించింది. కాబట్టి రైతు ఎప్పుడు బియ్యం పండియడు, రైతు ఎప్పుడు వరినే వండిస్తాడు, కాబట్టి వరినే కొంటది. రైతు ఎప్పుడు వడ్లనే వండిస్తాడు, రైతు ఎప్పుడు బియ్యాన్ని వండియడు, కాబట్టి పండియని బియ్యాన్ని ఎప్పుడు కూడా కొనది కేంద్ర ప్రభుత్వము. పండించే వడ్లను మాత్రమే కొంటది, దానికి గ్రేడ్ ఏగా గ్రేడ్ బిగా ధరలు నిర్ణయించి తీసుకుంటది. కాబట్టి రైతాంగానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్యన ఉన్నటువంటి సంబంధము కేవలం వడ్లు కొనుడు మాత్రమే సంబంధము, వడ్లు కొనేదానికి మాత్రమే డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే అది రైతులకు కూడా తెలుసు, వాళ్ళు వడ్లు మాత్రమే అమ్ముతారు. ఈ ప్రక్రియ మధ్యలో మీడియేటర్గా ఓ నోడల్ ఏజెన్సీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఓకే, ఒక నోడల్ ఏజెన్సీగా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధరకు రైతుల యొక్క తీసుకొచ్చినటువంటి ధాన్యాన్ని చూసి అందులో గ్రేడ్ ఏది గ్రేడ్ బి ఏదని ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీలు నిర్ణయించి ఆ ధరను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా డబ్బులు ఇప్పిస్తారు. అది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది.